हेलो एवरीवन, वेलकम टू कार्तिकेय आईएएस एकेडमी। लेट्स सी द हिंदी न्यूज पेपर एनालिसिस। बिफोर गोइंग इनटू द टॉपिक्स, एडमिशंस आर स्टार्टेड इन कार्तिकेय आईएएस एकेडमी। वी आर गेटिंग कोचिंग फॉर बोथ तेलुगु मीडियम एंड इंग्लिश मीडियम, एंड दे विल बी प्रोवाइडिंग अस ऑनलाइन एंड ऑफलाइन क्लासेस। दे आर इवन प्रोवाइडिंग यू द ईएमआई फैसिलिटी। ओके, ఒకేసారి ఫీజ్ పే చేసుకోలేమనుకున్నప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ కూడా అక్కడ ఉంది, లైక్ మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్ లెక్కన మీరు పే చేసుకోవచ్చు. ఓకే, అండ్ హియర్ ఐ హావ్ గివెన్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. ఇఫ్ యూ వాంట్ ఎన్రోల్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఫస్ట్ టాపిక్ చూద్దాం, పిఎం బీడెన్ బయలాటరల్ అహెడ్ ఆఫ్ క్వాడ్ మీట్. వీ ఆల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ దట్ క్వాడ్ మీట్ అనేది జరగబోతుంది అని చెప్పి, క్వాడ్ లో ఏ కంట్రీస్ ఉంటాయి, మెయిన్ మోటో ఏంటి, అవన్నీ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు దానికంటే ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఇంకా బీడెన్ తాలూకా మీటింగ్ అన్నది ఉంది, అందులో ఏం డిస్కస్ చేయబోతున్నారు అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అన్నది మనం చూద్దాం. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆనర్స్ బ్రిగేడర్ సరస్వతి. ఓకే, ఇక్కడ ఈమెకి ఏమి అవార్డు ఇచ్చారు, ఆ అవార్డు అనేది జనరల్ గా ఎవరికి ఇస్తారు, ఓకే అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఆఫర్ మేజర్ అడిషన్స్ టు ఫ్లోరా. హియర్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద న్యూ అడిషన్స్ ఇన్ టు ద లిస్ట్. ఏదైతే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళు ఏమేమి చేశారు, అసలు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కొత్తగా యాడ్ చేసినవి ఏంటి, ఇయర్ యాడ్ చేసినవి ఏంటి, ప్లాంట్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయి, ఏ ఏరియాస్లో ఎక్కువ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అని మెన్షన్ చేశారు, నెక్స్ట్ హిమాలయాస్లోని ఏమి యాడ్ చేశారు, ఈస్ట్ కోస్ట్లో ఎన్ని యాడ్ చేశారు, వెస్ట్ కోస్ట్లో ఎన్ని యాడ్ చేశారు, అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి బుద్ధా కలెక్షన్. అంటే దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ ద ఆర్టిఫాక్ట్స్ విచ్ ఆర్ from the Buddha period or which are related to the Buddha period. So here we'll discuss about the museum, the National Museum. ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, మొత్తం దాని హిస్టరీ అంతా కూడా ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ టాపిక్, పిఎం బీడెన్ బయలాటరల్ అహెడ్ ఆఫ్ క్వాడ్ మీట్. So here you all know about the countries which are part of the Quad Meet. ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఎవరి మధ్యన, మన ప్రైమ్ మినిస్టర్ అండ్ బీడెన్ మధ్యన. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ది బోత్ ఆర్ మీటింగ్ ఇన్ పర్సన్. ఓకే, సో ద లీడర్స్ టు మీట్ ఇన్ పర్సన్ ఫర్ ఫస్ట్ టైం ఆన్ ఫ్రైడే. అంటే ఏంటి, ఇప్పటి వరకు మీట్ అవ్వలేదంటే అవ్వారు, బట్ ఏ విధంగా అయ్యారు, వర్చువల్ మోడ్లోనే మీట్ అయ్యారు, బట్ ఫిజికల్గా ఇన్ పర్సన్గా మీట్ అవ్వడం అన్నది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం బిట్వీన్ దోస్ టూ లీడర్స్. ఓకే, నా ఇప్పుడు డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఏంటి అంటే, ఇద్దరికి కూడా ఈ టాపిక్స్ ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నారో దోస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, మెయిన్ కన్సర్న్ ఏంటి మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇట్ ఈస్ వరీడ్ దట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒకటి, ఇంకొకటి ఏంటి, కౌంటర్ టెర్రరిజం. వై వీఆర్ బాదర్డ్ అబౌట్ ఆర్ కన్సర్న్ అబౌట్ ద ఆఫ్ఘనిస్తాన్, బికాస్ ఇట్ మే బికమ్ ఏ సేఫ్ హ్యావెన్ ఫర్ టెర్రరిస్ట్స్. టెర్రరిస్ట్లకి ఒక హైడింగ్ ప్లేస్ లాగా, లేకపోతే ఒక షెల్టర్ లాగా తయారవ్వచ్చు ఆఫ్ఘనిస్తాన్ అనేది మెయిన్ కన్సర్న్. ఎందుకని, ఇఫ్ ఇట్ బికమ్స్ దెమ్ లైక్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ ద టెర్రరిస్ట్, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ బేస్ ఫర్ దెమ్ టు స్టెప్ అప్ అటాక్స్ ఆన్ ఇండియా. ఓకే, టు స్టెప్ అప్ అటాక్స్ ఆన్ ఇండియన్ టెరిటరీ, ఇండియన్ టెరిటరీ మీద వాళ్ళు అటాక్స్ చేయడానికి దిస్ విల్ బి లైక్ ఎ సేఫ్ హ్యావెన్ ఫర్ ద టెర్రరిస్ట్. ఓకే, నా ఇప్పుడు ఇంకా ఈ టూ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఆల్సో కంపేర్ ద నోట్స్, వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ కోసం డిస్కస్ చేస్తారు, అండ్ అమాంగ్ దాట్ ఏమే ఈవెన్ బీజింగ్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ దాట్, బీజింగ్ కూడా ఒక పార్ట్ అవ్వచ్చు అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఇదంతా కూడా దేనికోసం చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే బీడెన్ అండ్ పిఎం మధ్యన ఏదైతే బయలాటరల్ మీట్ ఉందో దానికోసం ఇదంతా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఏదైతే క్వాడ్ మీటింగ్ జరుగుతుందో, క్వాడ్ మీటింగ్ లోని మెయిన్ ఫోకస్ అనేది దేని మీద ఉంటుంది, వాట్ ఆర్ ద మెయిన్ ఏరియాస్, మెయిన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ మోస్ట్లీ ఈస్ రిగార్డింగ్ ద కోవిడ్-19. ఓకే, ఆల్రెడీ ఇన్ ద మార్చ్ ది హ్యాడ్ ద మీట్ ఇన్ ద వర్చువల్ మోడ్. ఓకే, ఇది కూడా ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్చువల్ మోడ్లోని మార్చిలో ఆల్రెడీ వర్చువల్ సమ్మిట్ అన్నది జరిగింది. ఓకే, అప్పుడు వాళ్ళు ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దాట్ ఇనిషియేటివ్, వన్ సెకండ్. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్, ఇట్ ఈస్ వ్యాక్సిన్, ఇట్ ఈస్ ద డ్రైవ్ ఫర్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, వ్యాక్సిన్ ఇనిషియేటివ్ ఆల్రెడీ మనం దీనికోసం కూడా డిస్కస్ చేసాం. ఇదేంటి, దే హ్యావ్ అగ్రీ టు సప్లై అట్లీస్ట్ 1 బిలియన్ వ్యాక్సిన్స్, అట్లీస్ట్ 1 బిలియన్ వ్యాక్సిన్స్ ఎక్కడ, ఇన్ ఏషియా బై ద ఎండ్ ఆఫ్ 2022. బై ద ఎండ్ ఆఫ్ 2022 దే హ్యావ్ ప్లాన్ టు సప్లై అట్లీస్ట్ 1 బిలియన్ వ్యాక్సిన్స్ ఇన్ ద ఏషియన్ రీజియన్. ఓకే, సో హియర్ నౌ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సెకండ్ మీటింగ్ ఇన్ దిస్
దే విల్ బి మూవింగ్ ఫార్వర్డ్, ఇంకా దీన్ని పెంచే ఛాన్స్ ఉంది, గోల్ని ఇంకా ముందుకి నడిపే ఛాన్స్ అన్నది ఉంది. ఓకే, నా ద కోర్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈస్, వాట్ ఈస్ ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్వాడ్? ఇట్ ఈస్ రిగార్డింగ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ రీజియన్, దిస్ ఈస్ ద కోర్ మోటో ఆఫ్ ద క్వాడ్. ఓకే, సో ఆకస్ కోసం కూడా డిస్కస్ చేసాం. ఆకస్ అంటే ఏ కంట్రీస్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్, దే హ్యావ్ ఫార్మ్డ్ ట్రైలాటరల్ పార్ట్నర్షిప్ ఇన్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఏం బెనిఫిట్ ఆస్ట్రేలియా జరగబోతుంది, ఎటువంటి సపోర్ట్ అనేది రాబోతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ దిస్. ఓకే, ఈవెన్ దే ఆర్ ద కోర్ మోటో ఈస్ రిగార్డింగ్ ద ఇండో పసిఫిక్ రీజియన్, రిగార్డింగ్ ద ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్. ఓకే, దేర్ దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు స్ట్రెంగ్థన్ దెమ్ సెల్స్. ఓకే, ఆ రీజియన్లోని వాళ్ళు స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి, సో దట్ దే విల్ బి ఏబుల్ టు మీట్ ఎనీ ఫోర్సీన్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. ఫర్ దానికోసం ఏమవుతుంది, వాళ్ళు మొత్తం అంతా కూడా అన్సీన్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటి కోసం వాళ్ళు రెడీగా ఉండాలని, ప్రిపేర్డ్నెస్ కోసం వాళ్ళు స్ట్రెంగ్థన్ చేసుకుంటున్నారు త్రూ ద ట్రైలాటరల్ పార్ట్నర్షిప్. ఓకే, నౌ కమింగ్ టు ద క్వాడ్, ఐ హావ్ టోల్డ్ యూ ద కోర్ మోటో ఈస్ అగైన్ ద ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, అండ్ అలాంగ్ విత్ దాట్ నౌ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద సమ్మిట్ రిగార్డింగ్ ద COVID-19, the main area of consultation is that. Next, here the award was given to this person, Saraswati. So, A, endukani icharu. Here again, this is a virtual ceremony which is conducted, and here she is conferred with the National Florence Nightingale Award 2020. Okay, she was conferred with the National Florence Nightingale Award 2020. Okay, who is she? She is the Deputy Director General of Military Service. Even Pilster short Loni MNS. Okay, her name is S.V. Saraswati. She was conferred with this award for her contribution as a nurse administrator. ఓకే, హూ ఇస్ షీ? ఆమె ఒక నర్స్ అడ్మినిస్ట్రేటర్. మనకి మిలిటరీలో నర్స్ని ఏమని పిలుస్తారు? ఎంఎన్ఎస్ అని చెప్పి పిలుస్తారు. అంటే ఏంటి? మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్. ఓకే, ఫర్ హర్ సర్వీస్ షీ గాట్ దిస్ అవార్డ్. అయితే ఆమె చేసిన సర్వీసెస్ కోసం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటి? షీ హాస్ అసిస్టెడ్ ఇన్ మోర్ దాన్ 3,000 life saving and emergency surgeries, and she has trained the residents, operation room nursing trainees. అంటే ఏంటి, ఆమె అసిస్ట్ చేయడంతో పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, షీ హాస్ అసిస్టెడ్ ఇన్ ద సర్జరీస్ అండ్ షీ హాస్ ఈవెన్ గివెన్ ట్రైనింగ్ టు ద ట్రైనీస్ అండ్ ద ఆక్సిలరీ స్టాఫ్. These are the works done by her for which she was recognized and given this award. Okay, now deento paatu em chesina inka vere works enti ante, she has also served with the UN peacekeeping forces at Congo. Okay, along with serving in our country, she even worked with the UN peacekeeping forces at Congo. And if we see about her history, okay, ame gurinchi chuste, she belongs to the Chittur district. Okay, Chittur district ekkada undi manaki, Andhra Pradesh lo undi, and she was commissioned into the MNS on December 28th 1983. Okay, so in years of service ame render chesaru, and as I have told you, surgeries lo assess chesaru, training anadi icharu, so mottaniki ame ki award anadi ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ మేజర్ అడిషన్స్ టు ఫ్లోరా. ఓకే, సో హియర్ వీ లెర్న్ అబౌట్ ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇట్ సేస్ దాట్ ఇట్ హెస్ యాడెడ్ 202 స్పీసీస్ వర్ డిస్కవర్డ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ 2020. ఓకే, మనకి సో కొత్తగా ఎన్ని ఎడిషన్స్ చేశారు అన్నది మనం చూద్దాం. నౌ ఇఫ్ యూ సీ అబౌట్ ద వెస్టర్న్ ఘాట్స్, ద మేజర్ ఎడిషన్స్ టు ద ఫ్లోరా బొటానికల్ సర్వే ఈజ్ 202 స్పీసీస్, and these are discovered across the country. Okay, మొత్తం 202 స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అందులోని మనకి మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరు చేస్తారు? వెస్టర్న్ ఘాట్స్. అంటే మేజర్ స్పీసీస్ అని ఎక్కడ ఉన్నాయి? మనకి వెస్టర్న్ ఘాట్స్లోని ఉన్నాయి. ఓకే, నా ఇఫ్ యు సీ ద న్యూ పబ్లికేషన్,
ओके, बोटानिकल सर्वे ऑफ इंडिया, ఒక న్యూ పబ్లికేషన్ని తీసుకొని వచ్చారు, కొత్తగా బుక్ని ఒకటి పబ్లిష్ చేశారు. దాని పేరేంటి మనకి, ప్లాంట్ డిస్కవరీస్ 2020. ఇన్ దాట్ దే హ్యావ్ యాడెడ్ 267 న్యూ టాక్సా ఆర్ స్పీసీస్, అంటే వెరైటీ ఆఫ్ స్పీసీస్ మొత్తం మన కంట్రీలో ఉన్న వాటిలో. ఆల్రెడీ ఏవైతే మన కంట్రీలో ఉన్న ఫ్లోరా ఉందో దానికి మళ్ళీ ఈ బుక్లోని కొత్తగా 267 న్యూ స్పీసీస్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ 267 స్పీసీస్, 119 యాంజియోస్పర్మ్స్, 3 టెరిడోఫైట్స్, 5 బ్రయోఫైట్స్, 44 లిచెన్స్, 57 ఫంగై. అంటే అన్నీ కూడా మనం చూడండి ఒకే టైప్ ఆఫ్, ఒకే కింగ్డమ్కి చెందినవి కాదు, అన్నీ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్. ఓకే, 21 వెరైటీస్ ఆఫ్ ఆల్గే అండ్ 18 వెరైటీస్ ఆఫ్ మైక్రోబ్స్. ఓకే, సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, మొత్తం 267 కొత్తవి ఈ బుక్లో యాడ్ చేశారు. అందులో దీస్ ఆర్ ద డిఫరెంట్ వెరైటీస్ విచ్ ఆర్ యాడెడ్. నా యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ నేమ్స్, మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నది తెలియడం కోసం ఇది. అండ్ వెన్ దీస్ వర్ యాడెడ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్ని అయితే మనకు ఉన్నాయో అవన్నీ కూడా నెంబర్ మనకి పెరిగింది. ఓకే, సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇప్పుడు ఇప్పుడు ఈ ఏవైతే నెంబర్ పెరిగిందో అది తీసుకుంటే, అండ్ బిఫోర్ ద పాండమిక్ ప్లాంట్ డిస్కవరీస్ డిస్కవరీస్ ఏవైతే మనకి బిఫోర్ ఆర్ ప్రీవియస్ పాస్ట్ 1.5 డెకేడ్ లో తీసుకుంటే, యావరేజ్గా తీసుకుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ లైక్ నోవేర్ లెస్ దాన్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ న్యూ ప్లాంట్ డిస్కవరీస్ ఈ ఇయర్లో మనకి దొరికినవి చాలా ఎక్కువగానే దొరికాయి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యు సీ అమాంగ్ ద డిస్కవరీస్ దిస్ ఇయర్ న్యూ 9 న్యూ స్పీసీస్, ఇప్పుడు వరకు చెప్పిన దానికంటే జస్ట్ మీకు తెలియడం కోసం చెప్పాను, ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఆ నేమ్స్ అండ్ లొకేషన్స్ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 9 న్యూ స్పీసీస్ ఆఫ్ బాల్సమ్ అండ్ 1 స్పీసీస్ ఆఫ్ వైల్డ్ బనానా వర్ డిస్కవర్డ్ ఫ్రమ్ డార్జిలింగ్ అండ్ 1 స్పీసీస్ ఈచ్ ఆఫ్ wild jamun discovered from Coimbatore. ఎక్కడ ఉంది మనకి కోయంబత్తూర్ అంటే తమిళనాడులో. ఓకే, అండ్ 1 స్పీసీస్ ఆఫ్ ఫర్న్ వాస్ రికార్డెడ్ ఫ్రమ్ ఒడిస్సా, ఏ ప్లేస్లోని కంధమాల్. ఓకే, సో మనకి 9 స్పీసీస్ ఆఫ్ బాల్సమ్, 1 స్పీసీస్ ఆఫ్ వైల్డ్ బనానా, 1 స్పీసీస్ ఆఫ్ వైల్డ్ జామున్, అండ్ 1 స్పీసీస్ ఆఫ్ ఫర్న్ ఈస్ డిస్కవర్డ్. ఈ ఏరియాస్ ఏవైతే నేను చెప్పానో నేమ్స్ అవి కూడా గుర్తుపెట్టుకోండి, బికాస్ రేపు మనకి అవి మ్యాచింగ్ అయినా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ ద ఓవరాల్ లైక్ ఇండియా మొత్తం మీద మనం తీసుకుంటే, ఓకే ఐమ్ జస్ట్ డ్రాయింగ్ ఎ రఫ్ మ్యాప్, ఎగ్జాక్ట్ మ్యాప్ కాదు, జస్ట్ ఒక రఫ్ మ్యాప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. నౌ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మనకి ఏముంటాయి, హిమాలయాస్ అన్నవి ఉంటాయి. హియర్ యూ విల్ బి హ్యావింగ్ వెస్టర్న్ కోస్ట్, ఓకే, అండ్ వెస్టర్న్ ఘాట్స్. హియర్ యూ విల్ బి హ్యావింగ్ ఈస్ట్ కోస్ట్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇదంతా కూడా మనకి ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి పెనిన్సులార్ ఇండియా. ఓకే, సో ఈ ఏరియా ఏదైతే ఉందో దాట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ. దిస్ రీజియన్ ఈస్ హిమాలయాస్, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనకి ఏదైతే ఉందో దాట్ ఈస్ సెంట్రల్ ఇండియా. దిస్ ఈస్ వెస్టర్న్ ఇండియా విచ్ ఈస్ మోస్ట్లీ డెజర్ట్ ఏరియా. రాజస్థాన్ ఇదంతా మనకి డెజర్ట్ లా ఉంటుంది. సో అండ్ దిస్ ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ నార్త్ ఈస్ట్. ఓకే, నార్థర్న్ ఈస్ట్ పార్ట్ ఇదంతా కూడా. సో ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఏ విధంగా మనకు ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సో అవుట్ నా ద న్యూ డిస్కవరీ రివీల్స్ దాట్ 22% ఆఫ్ ద డిస్కవరీస్ వర్ మేడ్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ నుంచి మనకి ఎంత డిస్కవర్ అయ్యే న్యూ స్పీసీస్, 22%. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ ఇన్ ద వెస్టర్న్ హిమాలయాస్, అగైన్ ఇన్ ద హిమాలయాస్, ఇఫ్ యూ సీ ద వెస్ట్ అండ్ ఈస్ట్, ఇన్ ద వెస్టర్న్ హిమాలయాస్ ది ఫౌండ్ నియర్లీ 15% ఆఫ్ ద న్యూ స్పీసీస్ అండ్ ద ఈస్టర్న్ హిమాలయాస్ దే హ్యావ్ ఫౌండ్ 14% ఆఫ్ ద న్యూ స్పీసీస్. ఇఫ్ యూ సీ ద నార్త్ ఈస్ట్ రేంజెస్, నార్త్ ఈస్ట్ రేంజెస్ ఇక్కడ వరకు కూడా మనకి హిమాలయాస్ కంటిన్యూ అవుతాయి కదా, నార్త్ ఈస్ట్ రీజియన్లో తీసుకుంటే దే ఫౌండ్ 12% ఆఫ్ ద న్యూ స్పీసీస్. ఓకే, నా
Let's see about the west coast. If you see about the west coast, it has contributed 10%. 10% of the new species ekkada unnai manaki west coast lo unnai. And east coast enta contribute chesindi manaki 9%. Okay, if you see here, comparing with other places, western ghats has the highest share. Okay, now eastern ghats teeskunte, eastern ghats and south deccan ee rendu region kuda kalipi teeskunte, okay, the deccan ghats edaithe eastern ghats and deccan south deccan plateau undo akkada maniki it has contributed for 4% of the new species, and central highlands evaithe nenu cheppano and the northern deccan they have contributed for 3%. ipudu india manaki down la undante ee central highlands evaithe unnaya avi and deccan plateau talaku northern part ee rendu kalipithe maniki 3% undi. ओके सो मेजारिटी डिस्ट्रिब्यूशन चूँ प्रति चोट मन की न्यू स्पीसीस अभी कागर कन की वेस्टर्न घाट्स एंड इन द हिमालयास ओके द हिमालयास एंड ईवन द नॉर्थ ईस्टर्न प्लेन्स यू कैन फाइंड मोर नंबर ऑफ न्यू स्पीसीस विच आर फाउंड ओके सो मन मैप चूस मैप तो एना रिप्रजेंटे ईजी रोजू गुर्तुंडे चांसेस नेक्स्ट बुद्ध कलेक्शन ऑन डिस्प्ले सून सो एज आई हैव टोल्ड यू बुद्धास कलेक्शंस आर बीइंग डिस्प्लेड सून सो बुद्धिस्ट गैलरीज एवैते उन्नाय अवन्नी मन की एक् लोकेट प्रस्तुतानिकि आर्कियोलॉजिकल सर्वे आफ् इंडिया आफीसेस ओके आर्कियोलॉजिकल सर्वे आफ् इंडिया तालूका फॉर्मर आफीसेस एवैते उन्नायो ओके नेक्स्ट हेलो नेक्स्ट इदि एक्कड उंदी मन की फॉर्मर आफीस अनेदि एक्कड उंदी मन की नेशनल म्यूजियम पक्कन उंदी एक्कड उंदी मन की नेशनल म्यूजियम दग्गर उंदी okay now they are going to be opened within a week or two as it was mentioned according to this article next maniki the national museum building on janpath is among the buildings proposed to be demolished the national museum edaithe undo maniki central vista project ani cheppi nenu already meeku cheppanu central vista redevelopment mana parliament kaani vandi akkada evaithe changes anni vastunayo kottaga mottham anta develop chestunaro all that come under this project indulone ippudu part of this national museum is also proposed to be demolished to build it in a new way again okay so this museum itself has moved to the north and south block now okay now at the same time the parts of the national museum collections are being moved to new galleries नॉर्थ एंड साउथ ब्लॉक मूव चेस्तुन्नारु कदा कोई एवते पार्ट्स उन्नायो नेशनल म्यूजियम वाटिनी एक्कडिकी शिफ्ट चेस्तुन्नारु कोत्त गैलरीज़ शिफ्ट चेस्तुन्नारु इंक्लूडिंग द रेनोवेटेड बैरक्स एट रेड फोर्ट दग्गर कोत्तगा एवते बैरक्स नी रेनोवेट चेसारो अक्कडिकी कूडा शिफ्ट चेस्तुन्नारु अंड कोई न्यू गैलरीज़ कूडा शिफ्ट चेस्तुन्नारु ओके द नेशनल म्यूजियम्स गैलरी ऑन आर्म्स एंड आर्मर ऑफ इंडिया ओके नेशनल गैलरी लोने मनकि इंकोक पार्ट एंटी नेशनल म्यूजियम लोने इदोक पार्ट एंटी आर्म्स एंड आर्मर ऑफ इंडिया इधर एकड़ शिफ्ट चेसना रो रेड फोर्ट के शिफ्ट चेसना रो इट इज़ आल्सो बीइंग शिफ्टेड टू रेड फोर्ट इन द नेक्स्ट फ्यू मंथ्स ओके नाउ इवन दे आर गोइंग टू डिस्प्ले अबाउट द फ्रीडम स्ट्रगल ओके फ्रीडम स्ट्रगल के संबंधी एदे मन की 1857 नीचे एवते डेवलपयो आल दट इज़ बीइंग डेवलप्ड बै द नेशनल म्यूजियम अट द रेड फोर्ट अभी मल्ल मन की रेड फोर्ट डेवलप चयबोर इन द नेक्स्ट फ्यू मंथ्स इट विल आल्सो बी डन एंड इदे फ्रीडम स्ट्रगल कोसम अंड अलांग विथ दट इंका डिस्प्ले चेयर जम्मू अंड कश्मीर की संबंधी इट इज़ आल्सो बीइंग डेवलप्ड बै द नेशनल म्यूजियम ओके सो इपड़े मन बुद्धिज्म कोसम चुप्तनामो बुद्ध कलेक्शन एवतेमो आ बुद्ध कलेक्शन अवीड रेनोवेटेड सेंचुरी ओल्ड मैजेस्टिक बिल्डिंग ओके ओल्ड बिल्डिंग रेनोवेट चेसारो अंदर दाने डेवलप चयबोर एंड दट इज अराउंड 15,000 स्क्वेयर फीट बिल्डिंग चुट्टू ग्रीन लैंडस्केप अदंत उ एंड दिस इज द फर्स्ट ऑफ इट्स काइंड म्यूजियम ऑन द बुद्ध एंड इंदुलो एमुंटाय मनकि नियरली 200 ऑब्जेक्ट्स विल बी देयर विच डेट बैक टू फर्स्ट सेंचुरी सी ओके फर्स्ट सेंचुरी नीचे उ आर्टिफैक्ट्स का ऑब्जेक्ट्स नियरली 200 अभी मन की एग्जिबिशन पेटबोतुन्नारु म्यूजियम एदैते मन की ओल्ड बिल्डिंग रेनोवेट चेसिन ओल्ड बिल्डिंग लो पेडुतुन्नारो अक्कड ई बुद्ध कलेक्शन अंता कूडा डिस्प्ले चेयबोतुन्नारु नाउ लेट्स सी सम पॉइंट्स अबाउट बुद्धिज्म एंड देन वी विल गो इनटू दिस नेशनल म्यूजियम वी विल सी द हिस्ट्री ऑर द सेटअप ऑफ दिस नेशनल म्यूजियम ओके सो इफ यू सी अबाउट द बुद्धिज्म इट इज फाउंडेड बै सिद्धार्थ गौतम विवन कॉल एज बुद्ध ओके इट इज फाउंडेड बै सिद्धार्थ गौतम
He is the founder of this. We even call him as Buddha. Okay? So where it is very much popular, ekko Buddhism and ekko popular ekkada untundi? In East and Southeast Asia. Okay? Now, A King time lo ni Buddhism anadi manaku ok state religion ga marchar ekko popular ayindi A King time lo ani question adigithe. It is during the reign of Ashoka. He is a Mauryan emperor. Okay, now my question for you is, you have to find out about, or you have to learn about the eightfold path of Buddhism. Buddhism lo ni eightfold path enti annadi meeru gurtu pettukovali. Okay, now let's see about the National Museum. Okay, National Museum edaithe undo idi maniki before independence only it, like idi inauguration kapani idea kanivandi idantha maniki asla before independence it has started. Okay, next. ఫస్ట్ దీని తాలూకా బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ద బ్లూ ప్రింట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మారిస్ గాయర్. ఓకే, మారిస్ గాయర్ కమిటీ ఇన్ మే 1946. ఓకే, వెన్ వాజ్ ఇట్, లైక్ ఫస్ట్ ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అంటే ఆగస్ట్ 19th 1949లోని This National Museum was inaugurated in New Delhi in the Rashtrapati Bhavan. అంటే దానికంటూ అప్పుడు ఒక సెపరేట్ బిల్డింగ్ లేదు, రాష్ట్రపతి భవన్ లోని దాన్ని ఇనాగరేట్ చేశారు ఇప్పుడు మనకి 1949లో. ఓకే, ఎవరు నెక్స్ట్ ఏదైతే ఉందో అప్పుడు ఇనాగరేట్ చేసే టైంలోని ఎవరు మనకి అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ ఆర్సి రాజగోపాలాచారి. హీఈస్ ద పర్సన్ హూ ఇనాగరేటెడ్ ఇట్ ఇన్ రాష్ట్రపతి భవన్. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ బిల్డింగ్ ఉందో, ఇది ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఫస్ట్ పెట్టారు, బట్ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ బిల్డింగ్ మనకు ఉందో, నేషనల్ మ్యూజియం బిల్డింగ్ ప్రజెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ అన్నది ఎవరు వేశారు? ఫస్ట్ మనకి మన ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇప్పుడు ఇది మనకి 1955 మే 12లో. నెక్స్ట్ దాని ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకే, అట్ దాట్ టైమ్ హీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అగైన్ when it happened in December 18, 1960. Let's see about the second phase. The second phase was completed by 1989. ఇదంతా ఇప్పుడు మనం ప్రెసెంట్ బిల్డింగ్ లో ఎక్కడైతే ఉందో దానికోసం మాట్లాడుతున్నాం. అయితే ఇనిషియల్ గా దీన్ని ఎవరు చూసుకునేవారు? ఇట్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ until 1957. Later the Ministry of Education, okay, Government of India, it has declared it as a separate institution and it was placed under its own control. Okay, so emaindi manaku ippudu edaithe present building undo, first manaki Director General of Archaeology control lo undedi eppudu varaku 1957 varaku. Dan tarvata Ministry of Education Government of India tana control lo pettukoni, aa ministry control lo pettukoni danni oka separate institution ga declare chesindi. Okay, at present ippudu evar control lo undi, ippudu evar evar under lo undi ante, now it is under the Ministry of Culture. Okay, so first evar control lo undi Director General of Archaeology, tarvata Ministry of Education deriki vachindi, ippudu adi Ministry of Culture under lo ni undi. Okay, this is regarding the history. So ikkada manam ippudu teeskunte nearly man daggara ippudu enno objects unnai, 2 lakh objects annavi unnai manaki. అండ్ అన్నీ కూడా మీరు తీసుకుంటే, ఇఫ్ యూ సీ ద స్పాన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, ద డేట్ బ్యాక్ టు 5000 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్. నియర్లీ ఒక 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా. కొన్ని ఎలా ఉంటాయంటే మనకి కొన్ని పర్చేస్ చేసుకుంటాము అండ్ కొన్ని మనకి గిఫ్ట్స్గా వచ్చినవి కూడా ఉంటాయి. సో ఇండియన్ అండ్ ద ఫారెన్ ఆబ్జెక్ట్స్ కూడా అందులోనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.